హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, నిన్నటి వీడియోలో నేను మీకు రోజ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూపించాను. సో ఈరోజు వీడియోలో రోజ్ పౌడర్ తోటి మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం బ్యూటీకి ఇది ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను. అండ్ కంప్లీట్గా వీడియో చూసేయండి. రోజ్ పౌడర్ వల్ల మన ఫేస్కి ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా వరకు అందరూ రోజ్ పౌడర్ గురించి తెలుసు, కానీ రోజ్ పౌడర్ గురించి అండ్ ఇది మన ఫేస్కి యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఎక్కువ మందికి తెలియదు. సో దాని గురించి ఈరోజు వీడియో అండి. తప్పకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నిన్నటి వీడియోలో మనం రోజ్ పౌడర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసాము. ఇప్పుడు ఈ రోజ్ పౌడర్ని మన ఫేస్కి ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది అన్నీ కూడా చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ క్లెన్సర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అండ్ హాఫ్ స్పూన్ రోజ్ పౌడర్ని తీసేసుకుని అందులో 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం రా మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ మిల్క్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది మనం ఓన్లీ క్లెన్సర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో మిల్క్కి. రోజ్ పౌడర్ వల్ల మన స్కిన్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజ్ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఉండే ఎటువంటి ఇరిటేషన్ కానివ్వండి, డ్రైనెస్ అయినా కూడా అన్నిటినీ కూడా రిమూవ్ చేసి మన స్కిన్కి ఒక మంచి సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇది ఒక ఎక్సలెంట్ ఎక్స్ఫాలియేటర్గా పనిచేస్తుంది, న్యాచురల్ క్లెన్జర్గా పనిచేస్తుంది. అండ్ మీకు ఒకవేళ రింకుల్స్ వస్తున్నా ఏజ్ వల్ల మీకు స్కిన్ పైన ఉండే ముడతలు కానివ్వండి అవన్నీ కూడా తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్ కి చాలా బాగా పనిచేస్తుంది. మిల్క్ ఇన్ జనరల్గానే మన ఫేస్ని క్లీన్ చేయడానికి ఒక బెస్ట్ క్లెన్జర్గా పనిచేస్తుంది. అలాంటి మిల్క్లో మనం రోజ్ పౌడర్ వేసి అది స్ట్రెయిన్ చేసిన మిల్క్ని మనం ఫేస్ని అంతా కూడా క్లీన్ చేసాం కాబట్టి ఇన్నర్ పోర్స్ నుంచి డర్ట్ని అంతా కూడా క్లీన్ చేసి మన ఫేస్లో ఉన్న డల్నెస్ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది క్లెన్జర్. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. మనం ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు. ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము నేను ఇక్కడ 1 స్పూన్ శనగపిండి అండ్ 1/2 స్పూన్ రోజ్ పౌడర్ అలాగే 2 స్పూన్స్ మనము పెరుగు తీసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర విటమిన్ ఈ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 క్యాప్సూల్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా మనము ప్యాక్లో వేసేసుకొని కంప్లీట్గా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ప్యాక్ చాలా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పెరుగు అనేది యాడ్ చేసేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసేసుకుంటే మనకు ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. రోజ్ పెటల్స్లో విటమిన్ సి, బి అండ్ కే ఉంటాయండి. దీనివల్ల మన ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మన ఫేస్ పైన ఉండే డెడ్ బ్లడ్ సెల్స్ని రిమూవ్ చేసేసి కొత్తగా సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ అంతా కూడా హెల్దీగా గ్లోయిగా కనిపించడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇలాంటి ఫేస్ ప్యాక్స్ని రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే మన ఫేస్ పైన ఉండే వ్రింకిల్స్ కానివ్వండి, ఫైన్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ ఇది ఒక బెస్ట్ యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. అంటే చాలా వరకు మనకు యంగ్గా యూత్ఫుల్గా మన స్కిన్ కనపడేలాగా మనకి రోజ్ పెటల్స్ పౌడర్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫేస్ ప్యాక్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాను. ఫేస్కి అంతా కూడా ఒక కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ప్యాక్ ఇస్తుంది. అండ్ ఇది అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గ్లో అనేది మన ఫేస్లో కనిపిస్తుంది. ఈ ప్యాక్ని అంతా కూడా మనం సర్క్యులర్ మోషన్లో వాటర్ తోటి మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఫేస్ పైన ఉండే డర్ట్ కానివ్వండి, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ స్టెప్ అండి. ఇది ఒక మసాజ్ అన్నమాట, మన ఫేస్కి బెస్ట్ మసాజ్ లాగా పనిచేస్తుంది. రోజ్ పెటల్స్ పౌడర్ అండ్ అలాగే అలోవెరా జెల్ అంతేనండి, ఈ రెండే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అలోవెరా జెల్ ఎందుకు యాడ్ చేశానంటే ఎవరికైతే ఎక్కువగా డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి అలోవెరా జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ రోజ్ పెటల్స్ కాంబినేషన్స్లో అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. అండ్ మనకు స్కిన్ పైన ఉండే ట్యాన్నెస్ని ఏదైనా ఉంటే అది కూడా రిమూవ్ చేస్తుంది. ఈ రోజ్ పెటల్స్ పౌడర్లో మన స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. దీనివల్ల మన ఫేస్ అంతా కూడా డిస్కలరేషన్ ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రోజ్ పెటల్స్ పౌడర్ని మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేసినట్టయితే ఎంతగానో మంచిదండి. మనకు ఫేస్ ప్యాకే కాదు, మనకు బాడీకి కానివ్వండి మనము చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇది ఎవరికైతే ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుందో స్కిన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయాలి, అలాంటప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మసాజ్ చేసేసుకొని ఒక ఫ్యూ
మినిట్స్ తర్వాత మనం ఫేస్ నార్మల్గా మనం కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది మన ఫేస్లో చూడొచ్చు. చాలా బ్రైట్గా కనిపిస్తుంది మన ఫేస్, అండ్ అలాగే కూలింగ్ ఎఫెక్ట్ కూడా మనం ఫీల్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా వీక్లో 3 టైమ్స్ చేయండి. తప్పకుండా మీ ఫేస్ పైన ఉండే ట్యాన్నెస్ని, డల్నెస్ని అన్నీ కూడా మనకు డిస్కలరేషన్ ప్రాబ్లమ్ని అన్నీ కూడా తగ్గిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఫేస్ ప్యాక్ అనేది నా కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్టయితే నేను వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా వీడియోలు అవి కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందే చేస్తాను. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.